ప్రతి నిత్యము రైతు బతకడానికి బతకడానికి ఏం స్కీములు ఉన్నాయి ఓకే ఎకరానికి నువ్వు 5000 ఇస్తున్నావు అది ఎప్పుడు 6 నెలలకు ఒకసారి నువ్వు ఇస్తున్నావు 5000 मन को अनेक सामेत को पूर्वीकल अभी एनकरा अंटे मरी दूर आलोचन तो पेटरा लेकिन कोई जी को जंतु कोई लक्षण आ जंतु लक्षण बटी को सामेत मन पेद मनुष्य पेटर अटे चूड़ चूँ आर नेलकु ఒక 5000 ఒక ఎకరం అద్దెకరను అద్దెకరతనికి 2500 గుంటలల్లో ఉన్నోళ్ళకి 10 గుంటలు ఉంటే 1000 రూపాయలు నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారు బాగా పుస్తకాలు చదువుతాడు చరిత్ర చదువుతాడు కేసీఆర్ గారు ఎందుకంటే ఎక్కువ టైం ఆయన చరిత్ర హిస్టరీ ఎక్కువ చదువుతాడు ఏ కాలంలో మనుషులు ఏ కాలంలో పరిపాలన ఎట్లా జరిగినే ప్రజలు ఎట్లా బతికిరు మూగ జీవాల ఎట్లుంటే అనే దాని మీద అందుకే మీరు చూడండి ఈ స్కీమ్ ఎట్లుందంటే ఏది మన ఈ 6 నెలలకు ఒకసారి ఎకరానికి 5000 ఇచ్చేది సరే మరి కొత్త కొత్తల కొంత రైతులు అప్పుడు సాటిస్ఫాక్షన్ కావచ్చు అరే 6 నెలలకు 5000 ఇస్తున్నాడు కదా అంటే మన అల్ప సంతోషకులము మన మనుషులము అల్ప సంతోషకులం కాబట్టి కొంత కొంత ఈ అట్రాక్ట్ అయితం ఆ జాగల ఎవరున్నా అయితం నేనున్నా అయితా అట్లా ఆ బలహీనలతోటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెజారిటీ ఓడ్ బ్యాంక్ ఉన్న రైతులను తన గుప్పిట్లో ఉంచుకోవడానికి ఈ 5000 స్కీమ్ తీసుకొచ్చి కొంత కాలాని కాలయాపన చేయడం జరిగింది ఈ స్కీమ్ ఎట్లుందంటే మీకు ఉంటా కదా తెలుసా మీకు అరే తెలుసా ఉంటా కదా ఉంటక ఉంట ఉంటే ఉంట ఏడ ఉంటే ఉంటే తెలుసు కదా ఏడల ఉంటే ఉంటే పెదువు కదా తెలుసా మీకు తెలుసా మీకు ఆ తెలుసు మరీ తెలుసు అది అయితే ఉంటా పెదువు ఏందంటే నక్క ఎదురు చూస్తుంటదంట ఇట్లా అంటే ఉంటా పెదువు ఏందంటే ఇట్లా కింద ఆ మాంస ముద్ద పెదవంటే మాంస ముద్ద అది కింద యాలాడుతుంటది అది ఉంట ఉండే పెదవి కింద యాలాడుతుంటది అది నక్క చూస్తుంటదన్నమాట ఎట్లా అరే అది ఎప్పుడు ఊసి పడతదా ఎప్పుడు ఇందామని అది చూస్తుంటది అది ఊసి పడదా నక్కకి తెలియదు కదా అది ఊసి పడదు ఈ నక్క తినదు మన తెలంగాణ స్కీమ్లన్నీ అట్లే ఉన్నాయి మొత్తం తెలంగాణ మన స్కీములు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆకి మనల్ని ఆయన ఉంటైపోయిండు మాస్ ఉంటోలం నక్కలమైపోయిండు మననే మనం అనుకుందాం ఎందుకు ఇక నేను కూడా ఒక జనమే కదా మల్ల జనం అంటే మల్ల జనాల నారు ఇట్లా అన్నాడు అంటారు మల్ల టిఆర్ఎస్ వాళ్ళు ఇక మనమే జనం కాబట్టి ఇలాంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నది మరి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఇప్పుడు ఇది తెలుతలేదు ఇప్పుడు ఈ పంచాయతీ తెలుతలేదు ఇప్పుడు ఇప్పుడు పంజాబ్ రైతుల దగ్గర పోయిండు హర్యానా రైతుల దగ్గర పోయిండు తెలంగాణ రైతుల దగ్గరికి ఎందుకు ఇప్పటివరకు పోలేక 8 సంవత్సరాలు అయ్యింది 8 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క రైతు చనిపోయిన రైతు దగ్గరికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఎందుకు పోలేదు దానికి ఏమమన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జవాబు చెప్పగలదా సూడి ప్రశ్న